నారాయణ కాలేజీల చైర్మన్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ తనను లైంగికంగా వేధించారని హింసించారని ఆయన మర్దలు ప్రియా పొంగూరు సోషల్ మీడియా వేదికలుగా చేసిన ఆరోపణలు వీడియోలు ఏపీలో సంచలనం సృష్టించాయి అయితే దీనిపై ప్రధాన మీడియా మాత్రం మౌనంగా ఉంది అదేంటి రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అంటూ పెద్ద పెద్ద కేకలు వేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రాజకీయ మిత్రుడు నారాయణ తన మరదలు పట్ల వ్యవహరించిన తీరుపై కిక్కిరుమనకపోవడం చూస్తుంటే ఆయన తనకు రాజకీయంగా ప్రయోజనకరం ఉంటేనే స్పందిస్తారు లేదంటే ఇలాగే ఏమౌ సార్ మాకు కనబడదు మాకు వినబడదు అని నాటకాలు ఆడతారని అర్థమవుతోంది అంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు వాస్తవానికి టీడీపీలో మొదటి నుంచి ఈ అరాచకాలున్నాయి ఇది మొదటిది కాదు చివరిది కూడా కాదు కానీ అని వైసీపీ నేతలు అంటున్నారు టిడిపి హయాంలో ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది విజయవాడ కాల్మనీ కేసు అప్పట్లో రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే ఇక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం తన కుమారుడు శివరామకృష్ణతో కలిసి కోడలు పద్మప్రియను వేధించిన కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఇక ప్రస్తుతం సత్తెనపల్లి టిడిపి ఇన్ఛార్జిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆయన భార్య కొడుకు నాగరాజు సైతం కోడలి కీర్తిని వేధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు ఇప్పుడు తాజాగా నారాయణ ఏకంగా తన తమ్ముడి భార్య ప్రియాను లైంగికంగా వేధించడం సంచలనం సృష్టిస్తుంది అప్పట్లో సినీ నటి కవిత దివ్యవాణి సైతం ఇలాగే పార్టీలో తమకు జరిగిన అవమానాలు ఇబ్బందులను సమాజానికి ఏకరుపు పెట్టి పార్టీకి ఒక దండ అంటూ నిష్క్రమించారంటూ వైఎస్ఆర్ సిపి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు తమకు తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని గుర్తించిన మరుక్షణమే టీడీపీ నాయకులు పెద్దలు లైన్ లోకి వస్తారు వెంటనే తమను తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి అసలు విషయాన్ని నీరుగారుస్తారు అని వైసీపీ నాయకులు అంటున్నారు అప్పట్లో ఇంట్లో కాల్పుల ఘటనలో సైతం బాలకృష్ణ సైతం కేసు నుంచి తప్పించుకునేందుకు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడ్డారని ఇప్పుడు కూడా ప్రియా పొంగూర్ పిచ్చి ఉందని అందుకే ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉందని ఆమె భర్త నారాయణ సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం చెప్పడం దీనికి మరో ఉదాహరణ అని వారు అంటున్నారు అంటే పిచ్చిది కాబట్టి అలా మాట్లాడుతోంది కాబట్టి ఆ మాటలకు విలువలేదు పట్టించుకోవద్దని చెబుతూ ఆ అంశాన్ని డైల్యూట్ చేస్తున్నారన్నారు వాస్తవానికి ప్రియా పొంగూరు జనసేన సానుభూతి పర్రాలు అని అంటున్నారు గతంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వివాదాస్పద కమెంట్ చేసినప్పుడు ప్రియా ఆయనకు అండగా నిలబడ్డారు హ్యూమన్ ట్రాఫికింగ్ అంశం మీద పవన్ చేసిన ఆరోపణలు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రియ మద్దతు తెలుపుతూ పవన్ అడిగిన సందేహాలకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టర్ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు మరి తనకు మద్దతుగా నిలిచిన మహిళ ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం లేదా వీర మహిళకు అన్యాయం జరుగుతుంటే ఆయనకు వినబడట్లేదా కనబడట్లేదా కనబడకుండా ఉంటున్నారా కనీసం ఎల్లో మీడియా అయినా ఈ అంశాన్ని ప్రశ్నించాలి కదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది